హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మన ఛానల్. నేను జయశ్రీ. ఈరోజు శుక్రవారము ఏమేమి ప్రోగ్రాంలు జరిగినావో అవన్నీ కూడా చూపిస్తా అండి. ఈరోజు అయితే డ్రెస్ కోడ్ మాకు రెడ్ కలర్ డ్రెస్ కోడ్ ఇచ్చిండ్రు. ఇదైతే నేను నెక్స్ట్ డే రికార్డ్ చేస్తున్నా. ఫ్రైడే రోజు అయితే అందరం రెడ్డే డ్రెస్సులు వేసుకొని రెడ్ డ్రెస్సులతోటి వెళ్ళిపోయినాం మేము అక్కడికి. ప్రతిరోజు పొద్దున్నే మేమంతా కలిసి మా ఫ్రెండ్స్ అంతా కమ్యూనిటీలో ఉన్న లేడీస్ అందరు కలిసి లలిత సహస్రం విష్ణు సహస్రనామం పారాయణం చేస్తామండి. అట్లా తర్వాత పూజారి గారు వచ్చి పూజ చేస్తారు మార్నింగ్ టైం. ఇది ప్రచోదయాదు సత్యం వర్తే నపరిశించామి అమృతమస్తు అమృతోమస్కరణమసే స్వాహ సాంగ పరివార శ్రీవర సిద్ధి వినాయక స్వామినే నమః. అవసరార్థం భక్ష్య భోజ్య మధుర నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ యానాయ స్వాహ యానాయ స్వాహ సపానాయ స్వాహ బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. అమృతాభిధానమసే కరాభూషణం సమర్పయామి. అస్తౌ ప్రక్షాళయామి ఆదౌ ప్రక్షాళయామి. వరసిద్ధి వినాయక స్వామి భగవాన్ కి. ఐదు మాటలు గౌరమ్మ మీద వేయండి. ఆశీర్వాదాలు గౌరీమాత గౌరవం. ఓం లక్ష్మీ నారాజనాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాగణేభ్యో నమో నమః. ఆసమ్య ప్రాణానాగమ్యా. అట్లా గణపతి పూజ అయిపోయిన తర్వాత సామూహికంగా అందరూ కూడా కుంకుమార్చన చేసిండ్రండి అమ్మవారికి. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరిగా కుంకుమార్చన చేస్తారు. ఇవాళ కుంకుమార్చన చేసిండ్రు. వినాయక చవితి అప్పుడు ప్రతి సంవత్సరం తప్పకుండా పిల్లలందరితోటి సరస్వతి పూజ చేపిస్తారండి. పిల్లలందరికీ పువ్వులు అక్షింతలు చేతికిచ్చి దండం పెట్టుకోమని చెప్పిండ్రు. వాళ్ళ చేతులలో పట్టుకొని పూజ చూస్తున్నారు. ఇక్కడ పూజ అవుతుంది. ప్రతిరోజు డ్రెస్ కోడ్ అనౌన్స్ చేస్తారండి మధ్యాహ్నము. ఇంకా సాయంత్రం అందరు డ్రెస్సులు కట్టుకొని వస్తారు. ఫస్ట్ డే పూజ రోజు అయితే ఏం లేదు. సెకండ్ డే అయితే అందరు బ్లూ కలరు. ఇవాళ అయితే అందరు రెడ్ కలర్లో ఉన్నారండి. ఇదైతే శుక్రవారం నాడు తీసిన వీడియో అండి. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకరసనాయ నమః. వాసుదేవాయ నమః. పద్మనాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధృక్షితాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. తర్వాత పిల్లలకి ఇచ్చిన పూలు అక్షింతలన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చి దేవుడి దగ్గర వేయడానికి అన్ని పిల్లల దగ్గర అందరితో కలెక్ట్ చేసుకొని వస్తున్నారు. అట్లా తర్వాత పిల్లలందరికీ కూడా ఒక నోట్బుక్ పెన్ను అట్లా ఇచ్చిండ్రు పూజ చేసిన వాళ్ళు. D504 విజయ్ సార్, A507 అండ్ సంధ్య A503. సంధ్య గారు తెలుసు కదా మనకి, తెలుసా తామర డిజైనర్స్. మా రిజ్వాన మేడం అనౌన్స్ చేసింది ఈరోజు ఫుడ్ స్పాన్సర్ చేసిన వాళ్ళ పేర్లు చూడండి. ఫుడ్డు పొంగలి, వడ, పల్లి చట్నీ, అల్లం పచ్చడి వడ్డిస్తున్నారు చూడండి మా వాళ్ళు.
వినాయకుడు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈవెనింగ్స్ ఎవరో ఒకరు ఫుడ్ స్పాన్సర్ చేస్తూనే ఉంటారండి. లైట్ టిఫిన్స్ అన్నట్టు అన్నము అది కాకుండా టిఫిన్స్ ఇడ్లీ వడను ఇట్లా పొంగలి వడ అట్లా రోజు ఒకరు అట్లా స్పాన్సర్ చేస్తున్నారు. చూడండి మా వాళ్ళు ఫుడ్నంతా తినేసి రాత్రిపూట ప్రోగ్రామ్స్ అవి చూసేసి ఇంక ఇంటికి పోయి వంట చేసుకునే పని లేకుండా ఏర్పాటు చేసిండ్రు అట్లా. నేను కూడా తినేసి ఇంకా మళ్ళీ మండపం దగ్గరికి వచ్చినామండి. ఈ లోపల ఇంకా అక్కడ మళ్ళీ ప్రోగ్రామ్స్ చూద్దాం. ఇక్కడ మా పిల్లల డ్యాన్స్ ప్రోగ్రాంలు జరుగుతున్నవి. ఇంకా తిని వచ్చినాం కదా, ఇంకా ప్రోగ్రాంలు ఎంజాయ్ చేద్దాం. మేదిని విశ్వ వినోదిని ఇంతకన్నా మంచి పోలికేది నాకు పెట్టలేదు గాని అమ్మో ఈ లవ్. చక్కగా అందరు డ్యాన్సులు చేస్తున్నారండి. పాటలు మొత్తం పెట్టలేకపోతున్నందుకు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత బాగా చేసిండ్రు చూడండి పిల్లలందరూ. కొంతమంది అయితే టీవీలలో చూసి నేర్చుకున్నారు, కొంతమంది ఏమో క్లాసికల్ వాళ్ళు అయితే కంపల్సరీ గురువుని పెట్టుకొని నేర్చుకుంటారండి. ఇది సంగతి. చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.